Welcome to yours ANV channel. ఈ వారం టాపిక్ అభ్యాంగం అంటే ఒంటికి నూనె రాసుకోవడం. ప్రతిదినం ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది. ఇది కూడా ఒక పాసిన్ ఎక్సర్సైజ్. దీనివలన ముసలితనం మీ దగ్గరకు చేరదు. ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి ఆయుర్వేదం చాలా ఆయిల్స్ ఉన్నాయి. క్షీర బల తైలం, బలస్వగంధ తైలం అని జనరల్గా అందరూ వాడుకోవచ్చు. కొద్దిగా ఖరీదైన ఆయిల్ కూడా ఉన్నాయి. మహానారాయణ తైలం లాంటివి ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు ఉండవు. కళ్ళకి తేటదనం తెస్తుంది. శరీరానికి నునుపుదనం బలం కలుగుతాయి. ఆయుష్ పెరుగుతుంది. మంచి నిద్ర పడుతుంది. శ్రమను తట్టుకునే శక్తి కలుగుతుంది. ఆయిల్ మసాజ్ వల్ల కలిగే లాభాలు. ఆయిల్ మసాజ్ వల్ల చర్మానికి కాంతి పెరుగుతుంది. కండరాలన్నీ టోనస్ అవుతాయి. కండరాలు టిష్యూలకి మంచి పోషణ అందుతుంది. శరీరంలోని వంపులు నిలకడగా ఉంటాయి. రక్త సవరణ బాగా జరుగుతుంది. రక్త సవరణ బాగా ఉండడం వల్ల శరీరంలోని ప్రతి కోణానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. అదేవిధంగా శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరం తేలికగా ఉంటుంది. ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది. శరీరంలోని కొన్ని జాయింట్స్లోని స్టిఫ్నెస్ తగ్గి అవి అన్ని వైపులకి తిరగడానికి వీలవుతుంది. మన కదలికలు నిలకడగా ఫ్రీగా ఉంటాయి. వెన్నుముక్కకి చాలా మంచిది. వెన్నుముక్క నుంచి వచ్చే స్పైనల్ నర్వస్ బాగా టోనప్ అవుతాయి. ఆ నర్వస్కి సంబంధించిన అవయవాలను బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మసాజ్ శరీరంలోని స్టామినాని పెంచుతుంది. లైంగిక పట్టుత్వం కూడా బాగా పెరుగుతుంది. శరీరంలోని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శక్తికి సక్రమంగా ప్రవహించడానికి మసాజ్ దోహదం చేస్తుంది. మసాజ్ వలన మీ ఏకాగ్రత పెరుగుతుంది. మసాజ్ మీ శరీరం పైన మీకుండే అవగాహనని పెంచుతుంది. మీ శరీరంలో యవనత్వం అలాగే నిలబడి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే మసాజ్ మిమ్మల్ని అందంగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా ఎప్పటికీ మీ వయసు తెలియకుండా ఉంచుతుంది. మసాజ్ చేసుకునేటప్పుడు అరికాలని మసాజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అంతటా మీరే మసాజ్ చేసుకోవడం మంచిది. అలాగే వారానికి ఒకసారి అయినా ప్రొఫెషనల్ పంచకర్మ సెంటర్స్లో మసాజ్ చేయించుకోవడం మీ ఆరోగ్యానికి మరీ మంచిది. ఇదే ఫ్రెండ్స్ మసాజ్ యొక్క ఉపయోగాలు. ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనో సుఖినో భవంతు.